వెల్ఫేర్ నమ్మకానికి అమ్మవంటిది వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీ సంక్షేమం కోసం చేతువృత్తుల వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం ఎన్నో ప్రభుత్వాలు చెప్పినాయి కానీ ఇంతవరకు చేసింది మాకు ఒరిగింది ఏమీ లేదు कौन सा भी हुकूमत आंदो हमार को देखने वाला कोई नहीं है हमार को ऐसा हुकूमत चाहिए जो हमार को देख सके इन प्रभुत्व मालाटे चल व्यापार पट्टुकने लेर सर मालाटे पट्टुकने प्रभुत्व कावाल मार्पु रावाली मार्पु तेवाली मार्पु कोसम प्रजा राज्यम मुखामुखी कार्यक्रम की तिरिगि स्वागतम चंद्रबाबु गारु विभेदिंचि पाटिंचि वच्चारु बयटिकि चंद्रशेखर राव गारंटे व्यक्तिगतंगा मीकु ओक सदभिप्रायं लेनट्टु कनिपिस्तोंदि काबट्टि आ कूटंलो चेरे प्रसक्ति लेदु काबट्टि मीरु चिरंजीवि वैपु वच्चारनि अनुकोवाला अंटे चिरंजीवि गारि दग्गर नेनु रेंडु विषयालु चाला स्पष्टंगा वारितो नेनु एकीभविस्तू वच्चानु मोदटि नुंचि कूडा ओकटि सामाजिक न्यायं ई राष्ट्रंलो उन्नटुवंटि ओक परिस्थितुलु ఈనాడు రాజకీయంగా ఒకసారి ఆలోచన చేసినట్టైతే అట్టడుగు వర్గాలకు రాజకీయంగా ప్రాముఖ్యత లేకపోయింది ఆర్థిక వ్యవస్థలో ప్రాముఖ్యత లేని చాలా మటుకు అట్టడుగు వర్గాలలో పేద ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అదేక ఉన్నత వర్గాలలో ఉన్నటువంటి అనేక కమ్యూనిటీస్ ఉన్నాయి వైశ్యులు ఉన్నారు బ్రాహ్మణులు ఉన్నారు ఇంకా మిగతా ఎవరిని తీసుకున్నా కనీసం వాళ్ళ జనాభా ప్రాతిపదికలో కూడా మీకు అక్కడ అసెంబ్లీ లోపల ప్రాతినిధ్యం లేని పరిస్థితులు ఆర్థిక వ్యవస్థలో ఎవరి ప్రాతినిధ్యం లేని పరిస్థితులు ఈ రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన కనీస హక్కులను కూడా నెరవేర్చలేదని 60 సంవత్సరాల తర్వాత ఉన్న వాతావరణము ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి చిరంజీవి గారు సామాజిక న్యాయం గురించి చాలా మాట్లాడుతున్నారు కానీ ఇంతవరకు మీరు పార్టీలో చేరే వరకు ఒక టాల్ బీసీ పర్సనాలిటీ ఆ పార్టీలో లేకపోయింది అసలు దాని కారణం ఏంటో అంటే ఒకటి ఉంది ఉన్న వాళ్ళే చాలా తక్కువ ఇది వాస్తవం ఆ ఉన్న వాళ్ళు ఎక్కడో దగ్గర కొన్ని రాజకీయాలలో అక్కడో ఇక్కడో ఒక పదవులలోనో ఉన్నారు కనుక మీకు పెద్ద ఎత్తున అందరూ వచ్చేసి ఒక వ్యక్తి పార్టీ పెట్టగానే ఆ పార్టీలో అందరూ చేరిపోతారని మనం ఊహించడం కూడా అది అత్యాశ అవుతుంది నాయకత్వాలు ప్రజలకు ఏం కొదవలేదు నాయకుల కొదవలేదు మంచి వారిని ఈ సమయంలో మార్పు కోసము అనేక విధాలుగా ఎన్టీ రామారావు గారు 82 లో ఏ విధంగానైతే చాలా మందిని పికప్ చేశారు నిజంగా ఎన్టీ రామారావు గారు రాకపోయినట్లయితే మాలాంటి వాళ్ళకు కూడా రాజకీయ అవకాశం ఉండేదే కాదు ఈ సందర్భంగా ఒక ఫ్లాష్ బ్యాక్ వెనక జరిగిన సంగతిని ప్రస్తావిస్తాను మీ రామారావు గారికి చాలా కృతజ్ఞతా భావంతో ఉన్నారు రామారావు గారి పట్ల రామారావు గారి కారణంగానే మీరు రాజకీయాలకు వచ్చారు మంత్రి అయ్యారు దాని తర్వాత అప్పుడు 95 ఆగస్టు సంక్షోభంలో మీరు నిర్వహించిన పాత్ర గురించి ఇప్పుడేమైనా మీరు పశ్చాత్తాపం చెందుతున్నారా నేను అప్పటి పాత్ర గురించి నేను ఏ మాత్రం పశ్చాత్తాపం కూడా చెందడం లేదు దాని కారణం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి రాజకీయ అవసరం ఆనాడు ఉన్నటువంటి ఒక పరిస్థితులు ఆనాడు ఉన్నటువంటి ఒక తెలుగు దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి చారిత్రక అవసరం ఇవన్నీ కూడా మమ్మల్ని ఆ వైపు ఆలోచింపజేసింది ఆనాడు ఎక్కడ పార్టీ మునిగిపోతుందో పార్టీ మొత్తం పోతే మళ్ళీ గొడుగు కూడా లేకుండా పోతుంది ఇప్పుడైతే కనీసం చిరంజీవి గారి యొక్క నాయకత్వంలో ప్రజారాజ్యం వచ్చింది ఎవరికైతే ఈ పార్టీలు నచ్చకపోతే కనీసం దీనికి ఒక వేదిక దొరికింది ఇవాళ ఆ రోజు వేదిక కూడా లేదు మాకు ఎవరికైనా ఏమైనా అయిందంటే ఇక మునిగిపోవడమే పరిస్థితులు ఏమైనా కారణాలు ఏమైనా అటువంటి మహానుభావుడిని గద్దె దింపిన తర్వాత చంద్రబాబు గారి నాయకత్వంలో గద్దె దించిన తర్వాత తిరిగి ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఆయన పూజించటం ఆయన ఆరాధించటం ఆయన విగ్రహం పెట్టుకొని తిరగటం లేకపోతే ఆయన కుటుంబం దగ్గర తీసుకోవటం ఇట్లాంటివి చేస్తున్నారు చంద్రబాబు గారు దాన్ని ఎంతవరకు సమర్థిస్తారు మీరు సరే ఇప్పుడు ఆయన అవసరం ఏదున్నా రాజకీయ అవసరం ఉండొచ్చు లేకపోతే ఆయనకు వ్యక్తిగతంగా ఆయన మీద నిజంగా కూడా మంచి భావం ఉండొచ్చు దాన్ని నేను ఏమాత్రం కూడా తప్పు పట్టడం లేదు అంటే తిరిగి రామారావు గారి ఇమేజ్ను ఉపయోగించుకోవాలని ప్రయత్నించడం తప్పులేదంటారా అంటే ఒకటి ఉందండి ఇక్కడ వ్యవస్థ వేరు వ్యక్తి వేరు రామారావు గారిని వ్యక్తిగా మీరు వాడుకుంటే ఎవరైనా వాడుకుంటారు దానికి ఏం పెద్ద ఇది లేదు కానీ రామారావు గారు ఒక వ్యవస్థను నిర్మాణం చేసినాడు ఆ వ్యవస్థను కాపాడడానికి మీరు ప్రయత్నం చేస్తే ప్రజలు సంతోషిస్తారు ఆ వ్యవస్థను పక్కకు పెట్టి ఓన్లీ ఓట్లకు మాత్రమే ఆయన బొమ్మ నేను పెట్టుకుంటానంటే అది ప్రజలు ఆశించారు ఈరోజు కూడా చిరంజీవి గారు వ్యక్తిగా ఆయన వచ్చిన ఆయన లేవనెత్తినటువంటి యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి చాలా ప్రాధాన్యత ఉన్నది సామాజిక అంశం సామాన్యమైన విషయం కాదు పెను మార్పుకు రేపు దారితీయబోతున్నటువంటి అనేక అంశాలు ఉన్నాయి అనేక ఆర్థిక అదే ఇతర కోణాలు కూడా దాంట్లో ఇమిడి ఉన్నాయి మీరు పార్టీ పెట్టినప్పుడు నవ తెలంగాణ పార్టీ నిర్మించినప్పుడు తెలంగాణ మేధావులు మీకు చాలా మద్దతు ఇచ్చారు ఇప్పుడు ఈ పీఆర్పీలో మీరు విలీనం కావాలని నిర్ణయం పట్ల వాళ్ళంత సంతోషంగా ఉన్నట్టు కనిపించలేదు ప్రకాష్ గారు ఆల్రెడీ రాజీనామా చేశారు కొంతమంది కూడా అసంతృప్తిగా ఉన్నారు
వాళ్ళతో మాట్లాడి సంప్రదించే మీరు నిర్ణయం తీసుకున్నారా? నేను అందరితో మాట్లాడినాను, చాలా సుదీర్ఘ చర్చలు జరిగినాయి. ఒక రోజు కాదు, రెండు రోజులు కాదు, చాలా రోజులు కూర్చున్నాం. ఇంక్లూడింగ్ ప్రకాష్ కూడా తెలుసు ఆ విషయం, ఆయన కూడా ఓపెన్గా కూడా ఒప్పుకున్నాడు. అది వాళ్ళు, నేను ఒక ఉద్యమం నుంచి వచ్చినా కనుక నేను ఉద్యమాన్ని ఉండిపోతాను, ఇదే విధంగా నేను ఏదో రాజకీయాల నుంచి విరమించుకొని అంటున్నాడు తప్ప టోటల్గా మీరు చేయడం పొరపాటు అని కూడా అతను కూడా ఏమనలేదు. మీరు పార్టీ పెట్టినప్పుడు మీతో పాటు ఇంకా కొంతమంది సీనియర్ నాయకులు వస్తారని కూడా ఊహాగానాలు జరిగినాయి. మీరు వాళ్ళతో మాట్లాడి మీరు పార్టీ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు రాకుండా వెనకంది వేశారా? ఇప్పుడు ఒకరికి ఒక్కొక్క రాజకీయ అవసరము స్పష్టంగా కనబడుతూ ఉంటుంది కనుక ఆ విధంగా సరే. ఆ రోజు అందరికీ తెలుసు, అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసినారు, ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క అంశానికి మనం కట్టుబడి ఉండాలి అని చెప్పినారు. తర్వాత పరిస్థితులు వాళ్ళకేమి అనిపించిందో కానీ మిత్రులు కొంతమంది రాలేకపోయినారు, నేనేం బాధపడడం లేదు. మీరు తెలుగుదేశంలో ఉన్నంతకాలం మీది ద్వితీయ స్థానం, నవ తెలంగాణ పార్టీలో ప్రథమ స్థానం, ప్రజారాజ్యం పార్టీలో మీది స్థానం ఏమిటి? నాకు ప్రజలు ఆరు ఆ పార్టీలో కూడా నేను నిర్వహించిన పాత్రను బట్టి, నేను నిజాయితీగా పార్టీకి చేసిన సేవని బట్టి నన్ను పార్టీ గుర్తించిందే తప్ప ఏదో నేను ఎక్కడో నేనేం పెద్ద రాజకుటుంబం నుంచి వచ్చో లేకపోతే పెద్ద చరిత్ర ఉన్న వ్యక్తులమేం కాదు. నిరంతరం శ్రమ చేశా, నేను నిజాయితీగా చేశా. ఏనాడు పార్టీకి చిన్న పొరపాటున కూడా ఒక్క చిన్న పొరపాటు కూడా చేయలేదు. చిన్న తప్పు చేశాడని ఏ ఒక్క మనిషి ఏలెత్తి చూపెట్టకుండా తల ఎత్తుకునే విధంగా పార్టీలో నేనున్నాను, పార్టీని కూడా అదే విధంగా ఉంచిన కనుకనే అక్కడ నాకు ఆ గౌరవం నాకు అందులో దొరికింది. నేను రేపు కూడా ఇదే విధంగా, నేను అదే కూడా చిరంజీవి గారు కూడా మీరు లేబట్టిన ఈ యొక్క అంశాలకు, మీరు తీసుకొస్తున్న మార్పుకు నేను నిజాయితీగా నేను పనిచేస్తాను. ఆ మార్పు అవసరం ఉందని చెప్పి నూటికి నూరు పాలు నమ్మేటువంటి ఒక వ్యక్తిని, లేకపోతే రాజకీయ వ్యవస్థలో ఇప్పుడు వంతుల వారిగా ఇద్దరు వ్యక్తులు తమ చుట్టూ దింపుకుంటున్నారు రాజకీయాన్ని అంతా కూడా. ఇది మొత్తం పార్టీలు పక్కకు పెట్టేసినారు. ఇక రాజశేఖర రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా, ఎవరినో నిర్ణయించండి అని ప్రజల ముందు పెడుతున్నారు. వాళ్ళ వ్యక్తిగత సమస్యలే రాష్ట్ర సమస్యల కింద మార్చేసినారు, వాళ్ళ కుటుంబ సమస్యలు రాష్ట్ర సమస్యల కింద మార్చేసినారు. వాళ్ళు ఈ విధమైనటువంటి వాతావరణం, అప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించినారు. రేపు భవిష్యత్తులో వీళ్ళిద్దరు ఎవరు గెలిచినా అదే వాతావరణం కంటిన్యూ అవుతుంది. ఈరోజు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు గెలిస్తే అసలు మనుషులను తిరగనిస్తాడండి? ఇప్పుడే ఎన్ని దుర్మార్గాలు చేస్తున్నాడు ఆయన. వ్యవస్థలను ఏదో అంత పెన్షన్లు ఇచ్చో, నాలుగు ఏదో డబ్బులు ఇచ్చో, ఏదో రకంగా నేను సంక్షేమం చేసి దాన్ని అభివృద్ధి అని చెప్పుకొని ప్రజలను భిక్షగాళ్ళ కింద మార్చేసి తనే దానకరుణుని అన్నట్టుగా రోజు వందల కోట్ల రూపాయలు ప్రకటనలు ఇచ్చి, తమరు ఎన్ని సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ప్రతికే రంగంలో ఇన్ని వందల కోట్ల, నువ్వు నిజంగా అన్ని గొప్ప పనులు చేసి ఉంటే గింత ప్రచారం ఎందుకు చేసుకోవాలా? అంటే మైండ్ పైననే ఒక యుద్ధం ప్రకటించేసినాడు ఆయన. అందరిని మైండ్ డైవర్ట్ చేసేయడం, నీ అంతలు ఎప్పుడు ఇదే పని చేస్తుంటారు, మొదట్లో ప్రజల మైండ్ పైన ముందు యుద్ధం ప్రకటిస్తారు, ఇప్పుడు అతను అదే చేస్తున్నాడు. 2004లో చంద్రబాబును దించడం ఎజెండాగా కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ వ్యాఖ్యమైనవి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని దించడమే ధ్యేయంగా అటు టీడీపీ, టీఆర్ఎస్, వామపక్షాలు కలిసినాయి. అంటే మన రాష్ట్రంలో రాజకీయాలు అట్లాగే సాగుతున్నాయి. ఏ వ్యక్తి అయితే చాలా ప్రమాదకరంగా తయారైనాడని చెప్పి ఓడగొట్టి ప్రజలు నొప్పించి అవినీతి జమానా అని చెప్పి పుస్తకాలు వేసినటువంటి ఒక వ్యక్తులు మరి ఈనాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయండి అని అంటున్నారంటే, కనీసం ఆల్టర్నేటివ్ లేకపోతే నేను అంగీకరిస్తాను. ఒక ఆల్టర్నేటివ్ పొలిటికల్ పార్టీ వచ్చింది, ప్రజలు ఆమోదిస్తున్నారు, లక్షలాది మంది జనాన్ని కూడా ఈనాడు ఏం వాళ్ళకేం పిచ్చిపట్టి వస్తున్నారా, ఇంత లక్షల కొద్ది జనాలు వస్తున్నారు, చనిపోతున్నారు వచ్చిన వాళ్ళు కూడా. ఇంత ప్రజాదరణ ఉన్న పొలిటికల్ పార్టీగా అనుభవం ఉన్నటువంటి ఒక వామపక్షాలు కానీ, మన మాలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు కానీ ఆ పార్టీని నిలదొక్కుంటే ప్రజాస్వామ్యం బలపడుతుందనే ఆలోచన చేయకూడదా? దేవేందర్ గౌడ్ గారితో ముఖాముఖిలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆర్థిక అభివృద్ధికి నమ్మకమైన సేవలు చెరుకూరి గ్రూప్, అసలు భద్రం, అధిక లాభం. ముఖాముఖి కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఏ రాజకీయ పక్షం ఉద్దేశమైనా, అది లెఫ్ట్ పార్టీస్ కావచ్చు, వేరే ఇంకేదైనా పార్టీ కావచ్చు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడం ఉద్దేశం ఏంటి? ఇంకా 4 సీట్లు ఎక్కువ సంపాదించుకోవాలి కదా,
మరి అటువంటప్పుడు చిరంజీవి గారి పార్టీతో ప్రజారాజ్యంతో ఒత్తు పెట్టుకుంటే ఎక్కువ